నమస్తే సార్. సార్ అందరికీ నమస్కారం. విషయం ఏంటంటే సార్, ఈ సింహాచలం దేవస్థానం సమస్య చిన్న సమస్యని పెద్ద సమస్యగా చూపిస్తున్నారు సార్. అందులో ఒక పాయింట్ ఏంటంటే 11,000-11,000 చిల్లర ఎకరాలు దేవస్థానం చెందుతాయని చెప్తున్నారు కదా సార్, కానీ 275 సర్వే నెంబర్ టోటలీ దేవస్థానం ల్యాండ్ అండి, ఇన్ కంట్రోల్ దేవస్థానం వాళ్ళ దగ్గరలో ఉందండి. అంటే 12,000 ఎకరాల్లో 6,000 ఎకరాలు దేవస్థానం అండర్లోనే ఉంది సార్. మిగిలిన అడివరం గ్రామ పంచాయతీలో చూస్తే 1,800 ఎకరాలు ఉంటే అందులోని దేవస్థానం ఆఫీసులు కట్టి ఉన్నాయి సార్. ఇప్పుడు ఏవైతే ఆక్రమణ చేపిస్తున్నారో అందులో దేవస్థానం ఆఫీసులు ఉన్నాయి, సత్రాలు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి సార్. తర్వాత మనం చూసుకుంటే ఈ శ్మశానాలను కూడా ఇంక్లూడింగ్ శ్మశానాలు చూపిస్తున్నారు, ఇంక్లూడింగ్ గవర్నమెంట్ స్కూల్స్ చూపిస్తున్నారు, ఇంక్లూడింగ్ గ్రామ కంఠాలు చూపిస్తున్నారు, కళ్యాణ మండపాలు చూపిస్తున్నారు, కమ్యూనిటీ హాల్స్ చూపిస్తున్నారు, రోడ్లు కూడా చూపిస్తున్నారు సార్. ఈ టోటల్ ఎక్స్టెంట్లో ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్వం చేసే కార్యక్రమాలు సార్. వాటిని కూడా ఈ సమస్యకి ముడికట్టేసి మొత్తం 12,000 ఎకరాలు అని చేస్తున్నారు సార్. టోటల్గా మీరు కానీ దీని మీద దృష్టి పెట్టి పూర్తి స్థాయిలో అసలు రోడ్స్ ఎన్ని ఉన్నాయి, ప్రభుత్వ భవనాలు ఎన్ని ఉన్నాయి, కమ్యూనిటీ హాల్స్ ఎన్ని ఉన్నాయి, ఇలా ప్రభుత్వానికి సంబంధించి ఈ భూములు ఎన్ని ఉన్నాయి సర్వే చేస్తే ఈ సమస్య ఓన్లీ 500 ఏకర్స్లోనే ఉంది సార్ సమస్య. ఇందులో 578 జీవో ప్రకారం మన చంద్రబాబు నాయుడు టైంలో 12,000 ఇళ్ళకి రెగ్యులేట్ చేయడం జరిగింది సార్. వాటిని కూడా మైనస్ చేస్తే మినిమం ఒక 400 ఏకర్స్లోనే ఈ సమస్య అంతా ఉంది తప్పితే ఏమీ లేదు. ముందు మీరు ఏంటంటే ప్రభుత్వ ఆస్తులు ఈ సమస్యలో దేవస్థానం కంట్రోల్లో ఉన్న భూములు ఎంతో ముందు మైనస్ చేయండి, చేసి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు ఏవి జరిగాయో వాటిని కూడా మైనస్ చేయండి. చేస్తే మీకు సమస్య ఇంత పెద్ద సమస్యల్లో ఒక 500 ఎకరాల వరకే సమస్య ఉంటుంది. దాన్ని కానీ మీరు పరిష్కరిస్తే మొత్తం ఏం చేస్తున్నారంటే నెట్ కానీ మీరు తీసుకోగలిగితే, అంటే రైతు వారి ఉన్న భూములు కానీ తీసుకోగలిగితే, ఎవరైతే అందులో నివాసులు తీసుకుంటే 500 నుంచి 600 ఎకరాల లోపు మాత్రమే ఉంటారు. మాట్లాడితే ఏమంటారంటే 12,000 ఎకరాలు భూ సమస్య అనేసరికి చాలా పెద్ద సమస్యగా కనబడుతుంది. మీరు ముందు అంటే మేము ఆల్రెడీ గ్రేడింగ్ చేసాము, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. గతంలో మేము కార్పొరేటర్గా ఉన్నప్పుడు మొత్తం మా గణబాబు గారిని, బండారు గారిని అందరినీ తీసుకుని వెళ్ళి అప్పుడు మాకు జాయింట్ కలెక్టర్ గారు ప్రవీణ్ కుమార్ గారును మా జీవీఎంసీలో కమిషనర్ చేశారు, వాళ్ళకి ఇది కూడా మేము టోటల్గా సార్. ఇందులో ఇంకోటి సార్, ఎన్ఎస్టీఎల్కి ఇచ్చారు సార్ సైట్. ఎన్ఎస్టీఎల్కి ఇచ్చిన సైట్ కూడా ఎన్ఎస్టీఎల్ దేవస్థానం వాళ్ళు అమ్మారు, ఆ దేవస్థానం సైట్ కూడా ఇందులో చూపించారు సార్. మా సింహపూరి లేఅవుట్లో 34 ఎకరాలు ఓడవాడు దేవస్థానం కలిపి డెవలప్ చేశారు సార్, దాన్ని కూడా ఇంక్లూడ్ చేశారు సార్ ఇందులో. అంటే మీరు నేను చెప్తుంది ఏంటంటే ప్రభుత్వం వాళ్ళు చేసినవి కూడా ఈ భూమిలో చూపిస్తున్నారు. దీని మీద దాని మీద పూర్తి సమాచారం ఉంది సార్, మా పెద్దలకు అందిస్తాం, తమరికి అందిస్తాం సార్. నమస్తే సార్. నమస్తే. పెద్దలందరూ చెప్పారు సార్. 2 పాయింట్లు సార్. మంది యాక్చువల్గా భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత సర్వే సెటిల్మెంట్ అనేది ఎనామ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఉందండి. ఆ ఎస్టేట్ అబార్షన్ యాక్ట్లో సుమారు 27 గ్రామాలకి అప్పుడు మద్రాస్ గవర్నమెంటు సర్వే చేయమని నోటిఫికేషన్ ఏదైతే గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిందో ఆ గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొనబడింది మద్రాస్ గవర్నమెంట్లో. ఆ 27 గ్రామాల్లో 22 గ్రామాలకి సర్వే చేశారు, వాళ్ళకి హక్కులు కల్పించారు. ఈ 5 గ్రామాలు మిగిలిపోయినాయి. ఆ 5 గ్రామాలకి సర్వే చేసి అదేవిధంగా ఏదైతే 22 గ్రామాలకి ఇచ్చారో అదే రూల్ పొజిషన్లో ఈ 5 గ్రామాలకి చేరిస్తే ఆ సమస్య పరిష్కరించడానికి మాకు సరిపోతుంది సార్. రెండో విషయం ఏంటంటే ఇది ఏదైతే మనం అనుకున్నామో 9,600కి ముడికట్టారు ఈ సమస్యని, 9,600 ఎకరాలకి. అందులో రైతులది పంచగ్రామాల రైతులది 1,800 ఎకరాలు మాత్రమే. ఈ 1,800 ఎకరాలకి మనం రిలీఫ్ ఇవ్వాలి సార్. ఇది యాక్చువల్గా 7,200 ఎకరాలు దేవస్థానం ఉంది, 1,800 ఎకరాలు మాత్రం మన ఏదైతే పంచగ్రామాల్లో ఉన్న రైతులది. వీళ్ళందరికీ రిలీఫ్ ఇస్తే సుమారు 1,00,000 మంది వరకు న్యాయం చేయగలుగుతాం, 1,00,000 కుటుంబాల వరకు. ఇది విశాఖపట్నం ఏదైతే జిల్లాకే ప్రధానమైన సమస్య. దీని మీద తమరు చొరవ చూపాలని చెప్పేసి మరి సుమాధరప్ప ఆశీస్సులు మీకు ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు సార్. సార్ నమస్కారం సార్. ఇది కంప్లీట్లీ అర్బన్ ప్రాంతం సార్. మీరు అంటే పంచగ్రామాలు గ్రామాలంటే ఎక్కడో గ్రామాలు ఉందనుకోండి సార్, నగరం నడిబద్దులో ఉంది సార్. జీవీఎంసీ 8 కార్పొరేటర్లు ఉన్నాం సార్ దీని పరిధిలో. దయచేసి ఇది అంటే ఎంతమంది చెప్పినా అందరూ సమస్య పరిష్కారం కోసమే ఆలోచిస్తున్నాం సార్. మరొకటి ఏంటంటే ఇది వెస్ట్ పెందుర్తి నార్త్ ఈస్ట్ కారవుతుంది సార్, భీమిలి, ఇవన్నీ కూడా కంప్లీట్లీ తెలుగుదేశం పార్టీ తాలూకా కంచుకోటలు సార్. ఇవన్నీ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి సార్. ఇది చాలా ఇంపార్టెంట్ సార్. కనుక దయచేసి ఈ సమస్యని వీళ్ళని తొందరగా పరిష్కరించాలని కోరుకుంటున్నాం సార్. సింపుల్గా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంతమంది మాట్లాడిందో నాకు అర్థమైంది. 2 ఇష్యూలు ఇక్కడ కరెక్ట్ చేయండి. అంటే నేను కొంచెం తేడా ఉందంటే కొంచెం కరెక్ట్ చేయండి. ఒకటి, మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే 229 జియో అమలు చేయాలి. రెండోది, రైతులకు సంబంధించిన భూములు ఏదైతే 22A ఉందో అది కోడ్ ద్వారా శాశ్వతమైన పరిష్కారం కల్పించాలి. హక్కులు రైతుల దగ్గర నుంచి జిరాయితీ భూమి, రైతులకి జిరాయితీ భూమి ఉంది, రైతులది ఉంది, ఇది శాశ్వత హక్కు కల్పించాలి. కరెక్టేనా? ఈ రెండే కదా. నాకు అర్థమైంది 2 అందరు చెప్పిన తర్వాత. ఓకే అన్న, పెద్దలు అన్నట్టు గత ప్రభుత్వాలన్నీ తప్పులు చేసుకుంటా వచ్చి ఒకే జియో ద్వారా అన్ని తప్పులు కడుక్కోవాలన్నా కొంచెం కాంప్లికేట్ అవుతుంది. ఇప్పుడు రోడ్లు వేసాం, శ్మశానాలు ఉన్నాయి, కమ్యూనిటీ భవనాలు కట్టేశారు, పాఠశాలలు కట్టేశారు, అన్ని కట్టేసి అన్ని రెగ్యులరైజ్ ఒకేసారి చేయాలంటే ఈ ఇష్యూ ప్రభుత్వానికి ఎటుకో సమస్య ఉండదు, కానీ పాపం సామాన్యులకి రైతులకు ఉన్న ఇబ్బంది కదా, అది తేలాల ఫస్ట్. నాకు మన ప్రయారిటీ అది. దాని ముందర శాశ్వత నాకు సమస్య పరిష్కారం చూపించాలి, శాశ్వత హక్కు కల్పించాలి. అది మన లక్ష్యం, మన పార్టీ లక్ష్యం. తప్పనిసరిగా ఇది మన ప్రభుత్వం చేయబడుతుంది అని ఈ సభాముఖంగా నేను మీకు హామీ ఇస్తున్నాను. కానీ ఇక్కడ మిమ్మల్ని అందరూ కూడా ఒకటి కోరుతున్నా. మనందరం కూర్చుని ఒక సమస్య పరిష్కరించాలి అనుకున్నప్పుడు ఒకే మాట మీద నిలబడాలి. ఎందుకంటే వైకాపా నాయకులు పెళ్లిళ్ళు చేస్తూ అలవాటు లేదండి, ఉన్న పెళ్లిళ్ళని చెడగొడతారండి. వాళ్ళు ఏ ఒక్క పెళ్లి చేయలేరు వాళ్ళ జీవితంలో. కానీ ఒక కుటుంబం బాగుందంటే ఆ కుటుంబం లోపల దూర్చి భార్య భర్తల మధ్య తగాదా ఎట్లా పెట్టాలనేది వాళ్ళ ఆలోచన. ఇట్లనే ఈ సమస్య పరిష్కరించాలని మనం అనేక ప్రయత్నాలు చేశాం, తగాదా పెట్టాలని వాళ్ళు చేశారు. అందుకే ఈ సమస్య పరిష్కారం అవలా. అంటే నాడు కాంగ్రెస్, నేడు వైసీపీ, అంతే కదా. ఏం తేడా? పేరు మారింది, అదే నాయకులే కదా, తేడా ఏం లేదు కదా. అదే నాయకులు అటు వెళ్ళారు, ఇటు వచ్చేసారు, అంతే. ఏముంది దానికి? కానీ కావాలని మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి గుర్తుపెట్టుకోవాలని మిమ్మల్ని కోరుతున్నాను. ఇచ్చిన హామీకి నేను కట్టుబడి ఉన్నాను. ఎందుకంటే లేకపోతే నేను పరదాలు కట్టుకుని తిరగాలని కోరిక నాకు లేనే లేదు. మళ్ళీ ధైర్యంగా